ఈయన తెలుసు కదండి మీకు చాలా డబ్బా కొట్టేస్తున్నారు ఇప్పుడు బీజేపీకి బాగా కావాల్సిన వ్యక్తి అట అదానీ అటు ఈయన పేరు అదానీ గారికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెట్టుబడులు పెట్టేస్తున్నారని మా సీఎం గారు కూడా చాలా గొప్పగా చెప్తారు ఆయన గురించి అదానీకి పోర్ట్లన్నీ కూడా దారాతత్వం చేయబోతున్నారు ఇతనికి రోజుకి పదహారు వందల కోట్ల ఆదాయం అటండి రోజుకి బా ఇందాక మా బా అంటూ మాట్లాడుతూ బాయ్ ఈ మధ్య బ్యాంకులు వడ్డీ రేట్లు బాగా పెంచేసాయి మళ్ళీ రెండోసారి కూడా పెరిగాయంట అన్నాడు ఏంటి బ్యాంకులు వడ్డీ రేట్లు సడన్గా అలాగే ఎలా పెంచారు అనుకున్నాను అయితే బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడానికి ఎవరికన్నా పక్కడు ఒక యాభై వేలు లోన్ ఇచ్చారు అనుకోండి ఆ లోన్ రికవర్ చేయడానికి ఏ స్థాయిలో మమ్మల్ని రెచ్చిపోతారో అందరికీ తెలిసిందే ఇమీడియట్గా ఏమన్నా ఒకవేళ ఆ డాక్యుమెంట్స్ ఏమైనా తనఖా పెడుతుందని నమ్మేస్తామంటారు లేకపోతే ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తారు పోలీస్ కేసులు పెడతామంటారు రకరకాల ప్రజలు తీసుకెళ్తారు అయితే దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా నేను చూశాను ఎస్బీఐ ఎవరట పన్నెండు వేల ఏడు వందల డెబ్బై కోట్లు రుణమాఫీ చేశారట ఎవరో ఒకవేళ ఎవడన్నా ఐపీ పెట్టి మారిపోయినోడికి కాదు లేకపోతే కంపెనీ పెట్టి దివాలా తీసినోడికి కాదు లేదా పంట ఆ పంట సరైన సమయానికి పండక ఆ పంట మీద నష్టపోయిన రైతుకి కాదు లేదా ఒక ఆటో కొనుక్కొని ఆటో యాక్సిడెంట్ గురై ఆటో తెప్పలేక వాయిదా కట్టలేని ఒక బక్కోడికి కాదు వేళల్లో ఎవరికైనా రద్దు చేశారంటే అర్థం ఉందండి ఎవరికి రద్దు చేశారు తెలుసు మీకు ఎవడైతే రోజుకు పదహారు వందల కోట్లు సంపాదించినడో ఎవడైతే భారతదేశంలో అత్యంత ధనవంతుడో ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోట్లన్నీ తాకాటి పెడుతున్నారో ఐ మీన్ ఏదో లీజ్ ఏదో అంటుంది పేరు పెడుతున్నారో అతనికి రుణమాఫీ అంటే ఏంటండి ఇదేటండి బాబు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఇదేంటి ఇలాంటి వాడికి రుణమాఫీ ఏంటి అంటే బ్యాంకు ఇది దీన్ని రుణమాఫీ అనాలా లేకపోతే బ్యాంకు వీళ్ళతో కుమ్మక్కైపోయి అయిపోయి లేకపోతే బీజేపీ వాళ్ళ ప్రజల వల్ల ఇంకా మా వాళ్ళు వస్తారు లోన్లు ఇచ్చేయండి మా వాళ్ళు కట్టరు దాంట్లో మాఫీ చేయండి అని ఇదంతా రాజకీయ నాయకులు కొమ్మక్క అంటారా ఎవరికన్నా ఒకడు లోన్ కట్టలేకపోతున్నాడంటే అడిదే డబ్బులు లేకపోవటమో నష్టపోవటమో మరేదో కారణాలు ఉంటాయి కానీ దేశంలో అత్యంత ధనవంతుడు ఓ పక్కన ఎక్కడే పక్కన టీ ఇక్కడే ఇదిగో ఇంకో పక్కనేమో ఇది లోన్ కట్టలేక రుణమాఫీ పొందిన పేదోడు ఇప్పుడు ఏ అమ్మ డబల్ యాక్షన్ ముగ్గురు సినిమాలో చిరంజీవి కూడా చేయలేదు ఇంత ఇలా ఉంది మన దేశం పరిస్థితి దీని గురించి ఎవడో ఆలోచించరు ఎవడో పట్టించుకోడు పాపం మొన్న ఆయన ఎవరు మహేష్ బాబు గారు కూడా సినిమా తీశారు ఆయన కూడా చెప్పాడు మా బావ మా కృష్ణరాజు బా అన్నాడు వడ్డీ రేట్లు పెంచేశారని అని మరి వీడికి వీడికి కేటాయించిన రుణమాఫీ చేసిన మరి పన్నెండు వేల ఏడు వందల డెబ్బై కోట్లు మరి మనమే కదా కట్టాలి పేదోడే కదా కట్టాలి ఆ రిక్షా దొక్కునేవాడు ఆటో దొలుకునేవాడు లేకపోతే ఇంకో వ్యాన్ కొనుక్కుని ఈఎంఎల్ కట్టేవాడు ఎవడో కూడా మనమే కట్టాలి ఇది అఫీషియల్ దోపిడీ ఇది అఫీషియల్ డెకైడ్సెల్లో దారి దోపిడీ అన్న మన ఒంటి మీద ఉన్న ఓ తులమ బొలవ బంగారు లాక్కి వెళ్తాడు వీడైతే అగ్నిగా మనం ఎక్కడైతే సేపుగా ఉంటాయో డబ్బులు పడికెళ్ళి దాచుకుంటామో ఆ బ్యాంకులు కూడా వస్తారు వెళ్ళు కొట్టేయుడు రా బాబు ఒక దే ఓ పక్కేమో ఇది ప్రపంచంలోనే ఇది భారతదేశంలోనే కుబేరుడట భారత కుబేరులో అదాని టాప్ రోజు పదహారు వందల కోట్లు ఏడాదికి ఏడాది సంపద డబుల్ ఏటంటే ఇది రెండు వేల ఇరవై రెండు ఇప్పుడుది మొన్నదే పేపరు సెప్టెంబర్లో వచ్చిందట ఆ అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదాని జట్ స్పీడ్తో తన సంపద పెంచుకుంటూ పోతున్నారు మరి పెంచుకుంటూ పోతే ఏం చేస్తారు బ్యాంకులను దోపేసి రాజకీయ నాయకులతో కొమ్మక్క అయిపోయి ప్రజా సొమ్మునంతటినే ఎగేస్కి వెళ్ళిపోతుంటే దూసుకుపోవటం అంటారు దీన్ని దోచుకుపోవటం అంటారు తప్పు అరే బాబు రాజునుడు ఎవడ కానీ దా అదాని జట్ స్పీడ్తో భారతదేశాన్ని దోచుకుపోతున్నాడు అని ఎట్టండి కరెక్ట్గా యాప్ అవుతుంది యాప్ట్ అవుతుంది సరిగ్గా క్రితం ముఖేష్ అంబానీలో ఆరో వంతు సంపద కలిగిన దాన్ని ఇప్పుడు సంపదలో ముఖేష్ దాటి చాలా దూరం వెళ్ళిపోయారు వెళ్ళిపోతారు గతంలో అంబా అంబానీకి కూడా ఏ మన రక్షణకు సంబంధించిన జట్టు విమానాలు యుద్ధ విమానాలు ఆ యుద్ధ విమానాల విషయంలో సింగిల్ డీల్కి ముప్పై ఆరు వేల కోట్లు మిగిలింది కేవలం రాజకీయ నాయకులతో ఇలా టచ్లో ఉంటే ఇదే వీళ్ళు సంపాదించేది వీళ్ళతో పోల్చుకుంటే ఉదయాన్నే రిక్షా వేసుకుని వెళ్ళి సాయంత్రానికి దరిద్రం కూడా మళ్ళీ వీళ్ళ కోసం మళ్ళీ పెద్ద ఏంటి కాలమ్స్ వస్తారండి ఈ దొంగ కొడుకులు వెళ్ళావు మామూలుగా అయితే ఎవడన్నా సరైన వాడు అధికారంలో ఉంటే జుట్లు పట్టుకుని ఇచ్చుకెళ్ళి సెంట్రల్ జైల్లో చూపాల్సిన వాళ్ళు వెళ్ళు వాళ్ళ గురించి చెప్పాబ్బా అబ్బా ఏ విలువేషన్ ఇచ్చుకుంటున్నారా అదేలే అధికారం మీ దగ్గర ఉంది కాబట్టి